భోగి మంటలు సంకంతులు కనుమ పూజలు సరదాలు హరిగాజులు పసవడాటలు భోగి మంటతో తీగలు ఇవి మూడు రోజుల సందడులు ప్రతి రైతు గుండెకు పండుగలు ఇటు పిండి వంటల ఘుమఘుమలు అటు బొమ్మల కొడుముల సరిగమలు పండగ తెచ్చిందో చూడో కేరింతా.
కాంతి హరి విల్లు మహిళకే తెచ్చే కాంతి రంగు రంగులతో వచ్చే సంక్రాంతి సిరి సంపదలెందో ఇచ్చే కాంతి తెల్ల తెల్ల వారింది ఉలువే వచ్చే ఊరంతా రంగుల ముగ్గులతో నిండే నేలంతా పాటలతో పురాణ గాథలు వినిపించే బసవన్నల ఆటలతో అబ్బురమనిపించే గొద్దమ్మలు వాకిట్లో ముస్తాబై కనిపించే ధాన్యాలే ముంగిట్లో చెరులే కురిపించే బాబా మరదల్లా తుంటరి సరదాలే ఇంటింటాగాలే సంతోషాలే రంగు రంగులతో వచ్చే సంక్రాంతి హరి విల్లును ఇలకే తెచ్చే కాంతి రంగు రంగులతో వచ్చే సంక్రాంతి సిరి సంపదలెన్నో ఇచ్చే కాంతి తెల్ల తెల్ల వారింది వెలుగే వచ్చే ఊరంతా రంగుల ముగ్గులతో నిండే నేలంతా మెల్లగా చేరింది సందడి మొత్తం పల్లెంత పండగ తెచ్చిందో చూడు కేరింత పంటలు తెరిచేరే ఆనందం జోరే కష్టాల భోగి మంటలు చల్లారే రంగు రంగులతో వచ్చే సంక్రాంతి హరి బిల్లు మొయ్యలకే తెచ్చే కాంతి రంగు రంగులతో వచ్చే సంక్రాంతి సిరి సంపదలెన్నో ఇచ్చే కాంతి లెగ్ పీస్
క్లాస్కి వెళ్ళండి. ఏ క్లాస్ మరి ఎయితా? ఇంకొకటి పేరు చెప్పండి. Thank you.
ముగ్గుల పోటీల్లో ఇప్పటి వరకు మీరు అందరు కూడా వీక్షించారు కదా, ఇప్పటి వరకు చాలా కష్టంతో సాంప్రదాయాన్ని ఉట్టిపడేలాగా చేస్తూ అందరు కూడా మంచి ప్రతిభను కనబరిచారు. అందరు కూడా చూసినటువంటి వాళ్ళందరూ కూడా ముగ్ధులైపోయారు. సో దీనిలో అంటే కాంపిటీషన్ లాగా కాకుండా ఎంకరేజ్మెంట్ కోసము స్టాఫ్ అందరూ కూడా వారి వారి అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. దీనిలో మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి గాను మొదటి మరియు రెండవ బహుమతులు మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. మొదటి రెండు బహుమతులు మాత్రమే ఇచ్చారు మాది బాగాలేదా అనేది కాకుండా వారు కూడా స్పోర్టివ్గా తీసుకోవాలి. నెక్స్ట్ టైం ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పార్టిసిపేషన్ చేస్తూ వారి యొక్క ప్రతిభని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు కూడా ఇబ్బందికి పడకూడదని చెప్పేసి చెప్తున్నాము. దీనిలో అతి ఎక్కువగా కష్టంగా చాలా అనుకువగా ఎక్కువ టైం తీసుకొని కూడా వాటిలో ఉన్నటువంటి చిన్న మైనస్ను కూడా బయటకు కనిపించకుండా ఎక్కడెక్కడైతే ఎలాంటి కలర్ వేయాలి, క్రాసింగ్స్ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ కూడా చూసుకుంటూ చక్కగా దాన్ని మలిచినటువంటి విద్యార్థులకి ఎక్కువగా ప్రతిభ అనేటువంటి గుర్తించి ఈ స్టాఫ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. దానిలో మొదటిగా నంబర్ 9 స్వాతి, స్టాండ్ అప్ ఈ రమ్య జీ స్వాతి ఫ్రమ్ 10th క్లాస్. నెక్స్ట్ నంబర్ 6 జి స్వాతి అండ్ డి రమ్య ఫ్రమ్ 10th క్లాస్. వీరికి గుర్తింపుగా అంటే మీరు చేసినటువంటి ఏదైతే ఉంటుందో ఈ ముగ్గుల పోటీ లోపల ఇలాంటి కష్టమైనటువంటిది క్లియర్గా మీకు అగుపడతా ఉంటుంది. అన్ని ముగ్గులు బాగానే కనిపిస్తాయి, ఎవరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా అమ్మాయిలు ముగ్గులు ఒక చదువులో కాకుండా ముగ్గుల లోపల కూడా మీ ప్రతిభ చూపెట్టారు కాబట్టి మీ అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్. ఓకే, మీకు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జనవరి 26th రోజు గ్రాండ్గా 10th క్లాస్ వాళ్ళు వెళ్తున్న సందర్భంగా ఈ ముగ్గుల పోటీకి సంబంధించినటువంటి బహుమతి ప్రధానోత్సవము ఇరు వర్గాలకి బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది. అంతవరకు సెలవు, క్లాసులోకి వెళ్ళి చూసుకోగలం. ఓకేనా? రైట్.